वैदिक में जातीय ओबीसी मोर्चा मा सीनियर लीडर लक्ष्मण गार की एमएलए राजा सिंह गार की श्रुति गार की प्रवीण गार की प्रेमेंद्र रेड्डी गार की बीजेपी मुख्य नायकल की कॉर्पोरेटर्ल की कार्यकर्ता की मीडिया सोदर्ल की अंदर की नमस्कार। सो ई रोजु ఈ మౌన దీక్ష అన్నది చేపట్టాం, రాష్ట్రం మొత్తం బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కొత్త సంవత్సరం పూట అంత మంచి జరగాలి రాష్ట్రానికి. గత 2 ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులతో కరోనాతో ప్రజలందరూ సతమతం అవుతున్నారు. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకంగా తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. అది ఉద్యోగాలు కావచ్చు, రైతుల సమస్య కావచ్చు, ఇన్ని అవసరాలు పడుతున్నప్పుడు ఎంతోమంది చనిపోవడం కూడా జరుగుతుంది. కనీసం ఈ కొత్త సంవత్సరం అయినా మంచి జరగాలని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తాం. కానీ స్టార్టింగ్తోనే ఏం జరిగిందంటే, సంజయ్ గారు జాగరణ దీక్ష అన్నది చేపట్టడం జరిగింది. ఆ జాగరణ దీక్ష చేపట్టిన రోజు ప్రశాంతంగా చేద్దాం అనుకుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని ఆపాలి. ఏ రకంగా అంటే, ఒక మామూలుగా ఆపడం కాదండి, ఒక అరాచకంగా ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ గారు ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఇలాంటి ఒక వ్యక్తిని అంటే గ్యాస్ కట్టర్ తోటి గ్రిల్ కట్ చేసి వాటర్ పైప్ తో వాటర్ కొట్టి బలవంతంగా బయటకు లాగి అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న కార్యకర్తలకు కావచ్చు, మహిళా నాయకులకు కావచ్చు, వాళ్ళకి ఫ్రాక్చర్లు కూడా అయ్యి దెబ్బలు కూడా తగిలినాయి. అంటే ఇది పద్ధత అని నేను అడుగుతున్నా. నేను ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినా, నా ఫస్ట్ టైం నేను చూడడం అండి ఇది. నేను నిజంగా షాక్ తిన్నా. నేను ఎంతో మంది మేము ఉద్యమాలు పనిచేసిన వాళ్ళం, ఉద్యమ నాయకులం, ఈ రకంగా ఒక హార్ష్ గా అరెస్ట్ చేసి కట్టర్లో అంటే గ్యాస్ కట్టర్తో కట్ చేసి బలవంతంగా లోపలికి వెళ్ళి లాక్కు రావడం అన్నది ఫస్ట్ టైం నేను చూడడం ఇది. మరి ఇలాంటి ఒక రాష్ట్రం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అరాచకం చేస్తుందో వాళ్ళ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని దించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు. అంటే నాకు చాలా మంది ఫోన్లు చేసి చెప్తున్నారు, అక్క సంజయ్ గారిని చంపాలనుకున్నాడు కేసీఆర్, బీజేపీ ముఖ్య నాయకుల్ని టార్గెట్ చేస్తున్నాడు కేసీఆర్, ఏంటి అక్క పరిస్థితి అని చాలా మంది నాకు ఫోన్ చేసి అడిగారు. నేను అన్నాను, ఒకళ్ళు చంపడానికి అంత ధైర్యం సరిపోదు, చంపాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళడం తప్ప. ఆయన చంపుతాడు, పుట్టిచ్చేది ఆయనే, తీసుకెళ్లేది ఆయనే, ఈయన ఎవరు చంపడానికి? ఇక్కడ ఎవరు పిరికి మందలు లేరు. బీజేపీ అంటే కొట్లాడే పార్టీ, కొట్లాడడానికి యుద్ధం చేయడానికి సిద్ధమైపోయింది. అందుకే ఇవాళ ముందుకెళ్తుంది, దూసుకెళ్తుంది. అది భరించలేక భయపడుతూ ఇవాళ ప్రతి నాయకులు ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తాను. అయినా ఎదురు తిరుగుతున్నారు. మా సంజయ్ గారు కూడా స్ట్రాంగ్ గానే ఉన్నారు వాళ్ళ. సో మరి కాబట్టి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని గద్ద దించిన ఒకటే మార్గం, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఇంకా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేసారు కేసీఆర్ గారు. 100 కోట్ల పైగా ఉంది కాబట్టి డబ్బుతో ఏదైనా చేయాలి, చేయగలను అనే అహంతో కేసీఆర్ గారి ప్రవర్తన ఉంది. ఇవాళ బీజేపీ అనేక కార్యక్రమాలను కూడా చేపట్టింది. యుద్ధం మొదలైపోయింది. 14 రోజుల పాటు ఒక్కొక్క కార్యక్రమాన్ని మేము చేయదలుచుకున్నాం. వాళ్ళు మా నడ్డా గారు కూడా వస్తున్నారు. క్యాండిల్ ర్యాలీ కూడా చేపట్టబోతున్నాం. అంటే కేంద్రంలో ఉన్న మా లీడర్లు కూడా షాక్ అయ్యారు, ఇదేంటిది వెస్ట్ బెంగాల్ లాగా అంటే. ఏంటి వెస్ట్ బెంగాల్ కావచ్చు, లేదా మీరు పాకిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కూడా తీసుకురండి, ఎవరు ఇక్కడ భయపడేది లేదు, ఏదో తిరగబోతున్నాం. కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోండి,
మీ గొయ్య మీరే తవ్వుకున్నారు, ఇంకా మీరు అయిపోయే పరిస్థితి, మీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయే పరిస్థితి దగ్గర పడింది. బీజేపీ అనేది ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎన్నుకోబోతున్నారు. 2023-24 బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రాన్ని రక్షించగలిగే పార్టీ అంటే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టబోతున్నాం. మా డిమాండ్ ఏంటంటే 317 దాన్ని సవరణ చేయాలి. అండ్ సంజయ్ గారిని ఏ రకంగా మీరు అరెస్ట్ చేస్తారో, ఆయన్ని కేసు తీసేయాలి, ఆయన విడుదలవ్వాలి. దానికి మా కార్యకర్తలు, మా లీడర్లు, మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఈ 14 రోజుల కార్యక్రమాలను కూడా మేము చేపట్టబోతున్నాం. సంక్రాంతి వచ్చినా కూడా పండగ మేము సెలబ్రేట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఇది ఒక బ్లాక్ డే లాగా మాకు అనిపిస్తుంది. కాబట్టి యుద్ధానికి సిద్ధంగా అవుతున్నాం. తెలంగాణ అది ఏ సెక్షన్ అయినా, రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరి కోసం ఎల్లప్పుడూ భారతీయ జనతా పార్టీ పోరాడడానికి సిద్ధంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతా కీ జై.